ఆడ మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, లాభాలు రావాలి అండ్ నష్టాలు పూరించుకోవాలంటే మనం కొన్ని బేసిక్ పాయింట్స్ పూర్తి అవగాహన మనకు ఉండాలి. అలాగే వాటి తూచా తప్పకుండా పాటించాలి. మనం ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అక్కడ జాగ్రత్తలు పర్ఫెక్ట్గా తీసుకున్నట్టయితే మనకు ఏ సమస్యలు రాకుండా పాల ఉత్పత్తి సక్రమంగా జరిగి మనకు లాభాలు వస్తాయి. అలా రావాలి అంటే నేను 3 పాయింట్స్ మీద డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఫీడింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి అండ్ మిల్క్ క్యారెక్టర్స్, మిల్క్ అనేది ఎలా ఉండాలి, అలాగే రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ను మనము ఎలా సెట్ చేసుకో. ఇక్కడ మన గేదెల ఫామ్ అనుకున్నప్పుడు సుమారుగా 30 కేజీల పచ్చిగడ్డి, ఒక 8 నుంచి 10 కేజీల ఎండుగడ్డి అండ్ పాల ఉత్పత్తిని బట్టి 3 లీటర్లకు 1 కేజీ, 2.5 లీటర్లకు 1 కేజీ దానా చొప్పున మనం ఇవ్వాలి. కాబట్టి దానికి తగ్గ మనము ప్లానింగ్ చక్కగా చేసుకోవాలి. అత్యంత శ్రేష్టమైంది, చీప్ అండ్ ద బెస్ట్ ఫీడింగ్ సిస్టమ్ ఏంటంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా. దీనికి మించిన ఫీడింగ్ సిస్టమ్ లేదు. మీరు ఎన్ని రకాల మేపు పద్ధతులు మార్కెట్లో ఉన్నా వాటి గురించి మీరు బాగా ఆతృత పడకండి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానాపై మెయింటైన్ చేయండి. మీకు నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి, లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. మార్కెట్లో మీరు మీ సొంతగా మీరు సైలేజ్ తయారు చేసుకునే ఫామ్లో తయారు చేసుకున్నట్టయితే 2 రూపాయలకే తయారవుతుంది, 2.5 రూపాయలకు 1 కేజీ తయారవుతుంది. బయటకుంటే 6 నుంచి 8 రూపాయలు ఉంటుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు సైలేజ్ తయారు చేసుకున్నా కూడా బర్లకి, గేదెలకి పక్కా సూట్ అవుతుంది. దాన్ని మీరు ఫామ్స్ మెయింటైన్ చేయవచ్చు. లేబరు ప్రాబ్లంను మనం కొంత సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరైతే చుట్టుపక్కల బీర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో, బీర్ పొట్టు ఏదైతే ఉందో ఆ బీర్ పొట్టును మీరు లేదా బ్రెవరీస్ వేస్ట్ను వాడినట్టయితే కూడా బఫలోస్కి సూట్ అవుతుంది. నేను దానిపై ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. బ్రెవరీ వేస్ట్ కూడా, బీర్ పొట్టు కూడా పాడి పశువులకు కొంతవరకు లాభసాటిగానే నేను చెప్తాను. కానీ టీఎంఆర్ అనేది చాలా కమర్షియలైజ్డ్, చాలా కాస్ట్లీ. కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. అలాగే హైడ్రోపోనిక్ వాటర్లో కూడా అది చాలా కాస్ట్లీ అవుతుంది అండ్ చాలా నిర్వహణ ఖర్చులు, ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దాని జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. అండ్ ఇంకొకటి, ఫీడింగ్ సిస్టంలో మీరు ఇంటెన్సివ్ సిస్టమ్ చేయాలనుకుంటే మాత్రం ముర్రాకు వెళ్ళండి. అండ్ బయట మేపుకుంటాము లేదా సగం మేపుతాము, సగం లోపల చేస్తాము, సెమీ ఇంటెన్సివ్ అంటే మాత్రం బన్నీకి లేదా మనము అక్కడ గ్రేడెడ్ ముర్రాకు మనము వెళ్ళవచ్చు. అండ్ మిల్క్ విషయానికి వచ్చినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అత్యధికంగా మనకి పాల ఉత్పత్తి రావాలి, లాభాలు రావాలంటే మీరు ముర్రాకు వెళ్ళండి. లేదా మీడియం రేంజ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రము బన్నీ అండ్ గ్రేడెడ్ ముర్రాకు వెళ్ళండి. అండ్ ఇక్కడ మిల్కింగ్ మిషన్స్ అనేది ముర్రా మాత్రం బెస్ట్ సూట్ అవుతుంది. మీరు మిల్కింగ్ మిషన్స్ పెట్టుకున్నట్టయితే మీకు లేబర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ పునరుత్పత్తి లేదా రిప్రొడక్షన్కి సంబంధించిన చూసినట్టయితే ఇక్కడ బర్లల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హీట్ డిటెక్షన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము. మూగ ఎద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముర్రా అయితే 2 నుంచి 3 నెలల్లో ఎదకొస్తుంది. అలాగే బన్నీ, గ్రేడెడ్ ముర్రా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జఫరాబాది రాదు. కాబట్టి మనకు ఈనిన 2 నెలలు వచ్చింది అంటే చాలు, అది ఎదకొచ్చిందా లేదా టార్గెట్ పెట్టుకోవాలి, ఎదకొచ్చేటట్టు చేయాలి. ఖచ్చితంగా మనం ప్రెగ్నెంట్ చేయాలి. ఆవులలో ఉన్నంతగా ఈజీగా మనము ఎదను గుర్తుపట్టలేము. కాబట్టి ఆ ఎదను మాత్రము ఎంబడబడి మనము ప్రెగ్నెంట్ చేసుకోవడం అనేది అది మన చేతిలో ఇంపార్టెంట్ పని. అంటే చూలు కట్టదు, చూలు కట్టినా కూడా మళ్ళీ అబార్షన్ అయిపోయి రిపీట్ బ్రీడింగ్ వచ్చే అవకాశం ఇలా చాలా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆవులంతా ఈజీ కాదు. కాబట్టి ఈ దృష్టి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టినట్టయితే మనము డైరీ ఫామ్స్లలో, గేదెల ఫామ్లో మనకు నష్టాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనం చేయాలి. అలాగే మ్యాస్టైటిస్ అనేది కూడా, పొదుగు వ్యాపి కూడా కొంచెం ప్రాబ్లమే. కాబట్టి ఆ విషయంలో కొంచెం క్లీన్లీనెస్ విషయంలో జాగ్రత్తగా ఉండి అది రాకుండా చూసుకోవాల్సిన ప్రాబ్లం. అలాగే ముఖ్యంగా మార్కెటింగ్ ఎప్పుడు కూడా మీరు లోకల్ సేల్స్ పైనే, బయట అమ్మడానికి ఎక్కువ ఇష్టపడండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈగలు, దోమల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నెట్లు, దోమతెర అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మీకు సగం కాదు 75% రోగాలు పోయే అవకాశం ఉంటుంది. దాని ఇవి విషయాలలో మీరు కేర్ఫుల్గా ఉన్నట్టయితే మనకు గేదెల ఫార్మింగ్ అనేది ప్రాబ్లమే రాదు. నా సలహాలు, సూచనలు మీరు అడిగినట్టయితే నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు లాభాలు రావాలి అంటే మీరు గ్రేడెడ్ ముర్రాను పక్కన పెడితే మిగతా 3 ప్యూర్ బ్రెడ్ లైన్స్ పెట్టడానికే ప్రయత్నం చేయండి. ముర్రా కానీ, జఫరాబాది కానీ, బన్నీ కానీ 100% pure line మీరు కొనండి, మీకు పాల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రేడెడ్ ముర్రా అది ఆల్రెడీ క్రాస్ కాబట్టి లోకల్తో క్రాస్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మీరు లూజ్ సేల్సే చేయండి. అలాగే మీరు మస్కిటో నెట్స్ పెట్టినట్టయితే మీకు దోమల బాధ తగ్గించుకొని మీరు అధిక లాభాలు పొందుతారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.